హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీజాస్ ట్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో ఫ్రెండ్స్, ఇవాళ కూడా మనం కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ మిషన్లో వేసిన డిజైన్స్ గురించి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇది డిజైన్ పీకాక్ అండ్ ఫ్లవర్ షేప్. ఇవి శాంపుల్స్ వేసి పెట్టినాం అనమాట. సో ఈ శాంపుల్స్ని బేస్ చేసుకొని మనం డిజైన్స్ ఎలా వస్తాయనేది చూడొచ్చు. సో ఇది సెకండ్ డిజైన్, కచ్ వర్క్ అంటారు కదా, సో అలాంటిది మిర్రర్ విత్ కచ్ వర్క్ వస్తుంది. సో మీకు చాలా ఎలిగెంట్ లుక్ ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి, ఎక్కడికక్కడ లాక్ అయిపోతుందన్నమాట. మనకి చిన్న థ్రెడ్ కట్ అయితే కూడా నార్మల్గా ఎంబ్రాయిడరీ అయితే మొత్తం వచ్చేస్తుంది. బట్ ఈ కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీకి స్పెషల్ ఏంటంటే ఎక్కడికక్కడ నాట్ పడిపోతుంది. సో దానివల్ల మనం బ్లౌజ్ చిరిగిపోయినా కూడా ఇది చిరిగే ఛాన్సెస్ ఉండదు. సో ఇది కచ్ వర్క్, ఇది ఫ్రంట్ హ్యాండ్స్ అండ్ నెక్. సో ఈరోజు ఈ కంప్యూటరైజ్డ్ మెషిన్లో వేసిన శాంపుల్స్ బ్లౌజెస్ మీకు చూపిస్తున్నాము. సో ఇవి కస్టమర్స్ వేపించుకున్నాం అన్నమాట. మనం ఇందులో కలర్ కాంబినేషన్ని బట్టి మనకు డిజైన్ అనేది లుక్ వస్తుంది. అన్ని డిజైన్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటాయి, మంచి లుక్ ఉంటుంది. ఇప్పుడు ట్రెండ్ అవుతున్న వర్క్ కాబట్టి దీని గురించి మనం చూద్దాం ఈరోజు. ఇది థర్డ్ వర్క్. సో ఇది కూడా మిర్రర్ వర్క్ విత్ థ్రెడ్. మనకు టోటల్ మిర్రర్ కావాలనుకుంటే కూడా ఈ ఫోర్ లైన్స్లోనూ మిర్రర్స్ పెట్టేసుకోవచ్చు. లేదు, అక్కర్లేదు, మాకు ఓన్లీ థ్రెడ్ వర్క్ మాత్రమే కావాలనుకుంటే ఇలా పెట్టేసుకొని మిడిల్లో కుందన్స్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇది హ్యాండ్స్కి ఇలా వస్తుంది. ఇది నెక్ అన్నమాట. సో కస్టమర్ మనకి లాస్ట్ లైన్కి మాత్రమే మిర్రర్స్ కావాలన్నారు కాబట్టి పెట్టాము. సో ఇవన్నీ ఎంటీగా అలాగే ఉంటాయి. ఇందులో కుందన్స్ కానీ బీడ్స్ కానీ మనం పేస్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ కచ్ వర్క్, సేమ్ ఇందకు ముందు చూపించాను కదా అట్లాంటిది, డిఫరెంట్ కలర్ కాంబినేషన్. సో ఇది ఫిఫ్త్ వర్క్. ఇది శాంపుల్ కోసం వేసిందండి. ఇది మల్టీ కలర్ థ్రెడ్తో వేసాము. ఇందులో బర్డ్స్ అండ్ ఫ్లవర్స్ వస్తాయి, స్టెమ్స్, సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట ఈ వర్క్. ఇది మనకు కావాల్సిన కలర్ కాంబినేషన్స్లో వేసుకోవచ్చు. ఇది శాంపుల్ కాబట్టి మల్టీ కలర్స్తో వేసాము. ఈ కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ మిషన్ యొక్క స్పెషాలిటీస్ ఏంటంటే మనం ఏదైనా కంపెనీలో వర్క్ చేసేటప్పుడు కంపెనీ లోగోస్ కానీ, తర్వాత మీకు ఏదైనా సంథింగ్ డిఫరెంట్గా కావాలనుకున్న వాళ్ళు నామాలు కానీ, గాడ్ ఫొటోస్ కానీ, ఇట్లాంటివి మనం పేస్ట్ చేసుకోవచ్చు డ్రెస్సెస్ పైన కానీ, షర్ట్స్ పైన కానీ. ఇది సిక్స్త్ డిజైన్, ఎలిఫెంట్స్ అండ్ లోటస్ ఫ్లవర్ వచ్చింది. సో మిడిల్లో గ్యాప్ ఫిల్అప్ కూడా చేసేస్తుంది అన్నమాట. సో దీనికి కావాలనుకుంటే మనం స్టోన్ లేస్ కానీ, చైన్ లేస్ కానీ, బీడ్స్ లేస్ కానీ ఏది కావాలన్నా పెట్టుకోవచ్చు. ఇంకా డిఫరెంట్గా కావాలనుకుంటే మిషన్ అయితే ఇలా ఫర్నిష్ చేసి ఇస్తుంది మనకి. సో ఇది వచ్చేసి మనం స్కూల్ యూనిఫామ్ పైన లోగోస్ వస్తాయి కదా, స్కూల్ నేమ్స్ అండ్ మనం ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు కర్టెన్స్ ఉంటాయి కదా, కర్టెన్స్ పైన నామాలు, దేవుడు ఫొటోస్ అట్లాంటివి కూడా మనం ఈ మిషన్లో ప్రింట్ చేసుకోవచ్చు. అండ్ ఇది సెవెంత్ వర్క్. ఈ సెవెంత్ వర్క్ వచ్చేసి కచ్ వర్క్ టైప్ బట్ నాట్ ఫుల్లీ కచ్ వర్క్. ఇది వచ్చేసి స్క్వైర్స్ వస్తాయి అండ్ మిర్రర్స్, రౌండ్ మిర్రర్స్ వస్తుంది. ఇది కూడా చాలా బాగుంటుంది. సో ప్రజెంట్ ఇవి మనకు అవైలబుల్లో ఉన్నటివి కాబట్టి ఇవి పిక్స్ పెడుతున్నాను మేము మీకు. ఇంకా చాలా మోడల్స్ వేసాము. ఈ డిజైన్ వచ్చేసి లాస్ట్ టైం మనం మిషన్ గురించిన వీడియో పెట్టాము కదా, సో అప్పుడు ప్రింట్ చేసిన డిజైన్ ఇది. సో ఇది ఓవరాల్ నెక్. ఈ నెక్ని ఇంకా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే, డిఫరెంట్గా డెకరేట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి మోడల్స్ చాలా ఉంటాయి. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఎల్వీహెచ్జే డిజైనర్స్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంది. సో అందులో కనుక మీరు యాడ్ అయినట్లయితే మీకు డైలీ వాళ్ళు పెట్టే అప్డేట్స్, డైలీ వాళ్ళు వేసే డిజైన్స్ మీకు అప్లోడ్ అవుతూ ఉంటాయి. సో మీకు కనుక కావాలనుకుంటే మీరు కూడా వేసుకోవచ్చు. సో ఇది హ్యాండ్ అండి, ఇంతకుముందు నెక్ డిజైన్ చూపించాం కదా. సో ఇప్పుడు హ్యాండ్ ఇది. ఇంతవరకు మనం శారీ బ్లౌజెస్ చూసాము.
ఇది వచ్చేసి డ్రెస్సుకి ఫ్రంట్ పార్ట్ వస్తుంది కదండి, సో ఆ ఫ్రంట్ పార్ట్లో ఎంబ్రాయిడింగ్ చేసింది. ఇది మిషన్ వర్క్. సో ప్లెయిన్ గ్రే కలర్ టాప్ మీద పింక్ షాల్ అండ్ ప్యాంట్ వచ్చింది కాబట్టి మనం పింక్ కాంబినేషన్ తీసుకున్నాం, పింక్ ఫ్లవర్స్. ఇది కూడా చుడీదారే. సో ఈ చుడీదార్కి ఫ్రంట్ పార్ట్ అన్నమాట ఇది. ఇది కచ్ వర్క్. మనం చుడీదార్స్కి కానీ శారీస్కి కానీ బ్లౌజెస్కి కానీ చిన్నపిల్లల లెహంగాస్ ఇట్లాంటి వాటికి మనం డిజైన్స్ చేసుకోవచ్చు. అండ్ కంపెనీ లోగోస్ కావాలన్నా, స్కూల్ బ్యాడ్జెస్ కావాలన్నా ఇట్లాంటివి చాలా అవైలబిలిటీ ఉంటాయి ఇక్కడ LVHJలో. సో ఒకసారి మీకు ఎవరికైనా ఇంట్రెస్టెడ్ అయితే నేను కాంటాక్ట్ నెంబర్ సెండ్ చేస్తాను మీకు. సో కాంటాక్ట్ చేసి మీరు కూడా ఇలా చేసుకోవచ్చు. ఇది కూడా చుడీదారే అండి. సో ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఇవి ఓన్లీ బుటాస్ అంటే ఇవి. సో మన డ్రెస్ కలర్ కాంబినేషన్ని బట్టి ఇవి ఇలా డిజైన్ చేసుకోవచ్చు. ఇది ఫ్రంట్ పార్ట్. ఇలా రోజ్ ఫ్లవర్స్ టైప్లో చామంతి పూల టైప్లో వేసాము. మీకు డైరెక్ట్గా చూసినట్లయితే లుక్ బాగుంటుంది. ఇది కూడా చుడీదార్ నెక్. సో ఈ చుడీదార్ నెక్కి ఆల్రెడీ ప్రింటెడ్ ఫ్లవర్స్ ఉన్నాయి, దాని మీదే ఎంబ్రాయిడింగ్ వేసుకున్నారు, రోజ్ ఫ్లవర్స్ ఎంబ్రాయిడింగ్. సో ఇది కూడా మంచి లుక్ ఉంది. ఇది హ్యాండ్స్. ఈ విధంగా మనం డిజైన్స్ చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా. మీకు ఇంకా కొన్ని పిక్స్ యాడ్ చేస్తాను చూడండి. వీటితో పాటు ఆల్రెడీ వేసిన డిజైన్స్ కొన్ని యాడ్ చేస్తున్నాను చూడండి. ప్యారెట్ గ్రీన్ బ్లౌజ్ మీద పీకాక్ వర్క్ వచ్చింది. సో శారీ కాంబినేషన్ బట్టి ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ బ్లౌజ్ మీద ఎలిఫెంట్స్ అండ్ లోటస్ డిజైన్. ఇది శారీ వచ్చేసి బ్రౌన్ కలర్, బ్లౌజ్ గోల్డ్ కలర్, దీని మీద బ్రౌన్ కలర్ కాంబినేషన్ డిజైన్. పింక్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్ శారీ. సో దీనికి ఈ విధంగా డిజైన్. ఇది హెవీ వర్క్ డిజైన్ అండి, ఫుల్ బ్యాక్ మొత్తం వస్తుంది. ఇది కూడా సేమ్, బ్యాక్ ఫుల్ కవర్ అవుతుంది, హెవీ వర్క్ డిజైన్. ఇది డిజైన్ ప్యాటర్న్ అండి. సో సిస్టంలో మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. స్క్వేర్ మిర్రర్ వర్క్ కాంబినేషను, స్మాల్ అండ్ బిగ్ సైజ్ బోత్ ఉన్నాయి. హ్యాండ్ మీద కూడా సేమ్ ఇలాగే వస్తుంది, స్మాల్ అండ్ బిగ్ సైజ్ మిర్రర్ వర్క్స్. ఇది వచ్చేసి చక్రాల్లాగా ఫ్లవర్స్, లవ్ సింబల్ బుటాస్. ఈ డిజైన్ సింపుల్గా వేసాము బట్ గ్రాండ్ లుక్ ఉందండి. ఇది నెక్ యొక్క ఫ్రంట్ పార్ట్, ఇంతకుముందు ఫుల్ బ్యాక్ డిజైన్ చూపించాను కదా దాంది. ఇది వచ్చేసి హెవీ వర్క్ వస్తుందండి హ్యాండ్స్కి మాత్రము, నెక్కి సింపుల్ డిజైన్ వస్తుంది. బ్యాక్ ఫుల్ డిజైన్ వచ్చిన దానికి హ్యాండ్స్ ఇది ఇలా వస్తుంది. ఇది హాఫ్ హ్యాండ్స్ వస్తుంది కదండి, ఆ హాఫ్ హ్యాండ్స్కి సంబంధించిన డిజైన్. సో ఇలా చాలా రకాలుగా మనం డిజైన్స్ చేసుకోవచ్చు ఈ కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ మిషన్ పైన. మరో వీడియోతో మీ ముందుంటుంది శ్రీజా స్ట్రెండ్స్. కీప్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ శ్రీజా స్ట్రెండ్స్.